దోనూ కదా మున్సిపాలిటీ కార్యాలయము ఇదేదండి ఇది లాక్ అదండి లాక్ ఇప్పుడు ఇంతకు ముందు ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం ఎట్లనిందో డోన్ వాసులు అందరికీ కూడా తెలుసు కంప చెట్లు పందులు కుక్కలు వివిధ అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు చక్కటి ఆఫీస్ కట్టి ఎవరి కోసం అండి కట్టిందేది ఇది ప్రజల కోసం ఈ చుట్టుపక్కల ఉండే వాకింగ్ ట్రాక్ అంతా ఎందుకోసం వేసింది అది ప్రజలందరూ వచ్చి ఇక్కడ దీన్ని ఒక పార్క్గా కూడా వాడుకోవాలని అటుపక్క ఆ స్టేజ్ కట్టిందేది ఎవరి కోసం అండి యోగా వాళ్ళ కోసం వాష్రూమ్స్ టాయిలెట్స్ కట్టిందేది ఎవరి కోసము ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్న తర్వాత ఎవరు వాడుకోవాలి దాన్ని ప్రజలు వాడుకోవాలి చేస్తే తెలిసే బదులు మూసి పెడతారు ఎందుకు లాక్ చేసినారంటే ఎవరు ఇక్కడ లేకుండా లాక్ చేసిపోయినారు తర్వాత మనకు తెలిసినది ఏమంటే మనం ఈరోజు వాకింగ్కి వస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి ఈరోజు ఉద్దేశపూర్వకంగా లాక్ చేసినారనేది తెలుస్తా ఉంది ఎంత అన్యాయం అండి అన్యాయమే కాదు అసలు ఆలోచన విధానము ఎంత అధ్వానమైన ఆలోచన విధానము చూడండి ఇప్పుడు ఎవరు ఇది బిల్డింగ్ ఏదండి ఇది ఇది క్లబ్ దాని తర్వాత అది షటిల్ ఇంతకుముందు ఎట్లుంది పడిపోయింది బిల్డింగ్ పడిపోతే కట్టడం జరిగింది ఈరోజు చక్కగా రోజు 30-40 మంది మగపిల్లలు తర్వాత ఆడపిల్లలు హాయిగా షటిల్ ఆడుకుంటూ ఉన్నారు పక్కన ఇది తయారై బిల్డింగ్ తయారై ఎందుకైందండి 6 నెలల పైన అయింది ఇంతవరకు దాన్ని తెరనీయడం లేదు ఇది యాక్చువల్గా డోన్ వాసులందరికీ కూడా డోన్ వాసులందరికీ కూడా కుటుంబాలతో పాటు ఎక్కడన్నా బయటికి పోవాలన్నా ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఒక పుట్టినరోజు పండుగ చేసుకోవాలన్నా ఒక నిశ్చార్థం చేసుకోవాలన్నా ఒకటి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే కార్యం చేసుకోవాలంటే ఉండేదానికి మంచి బ్యాంక్వెట్ హాలు 4 రూములు జిమ్ ఎక్సర్సైజ్ చేసేదానికి జిమ్ టేబుల్ టెన్నిస్ బిల్లెట్స్ ఇవన్నీ చేసి పెట్టడం జరిగింది ఎందుకు డోన్ వాసులందరూ కూడా ఒక సిటీకి ఒక హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఉండే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో కట్టడం జరిగింది ఇంతవరకు దాన్ని తెరనీయడం లేదు తెరనీకపోగా మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే కొంతమంది అసాంఘిక శక్తులు ఈడ వేరే కార్యాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారనే తెలిసింది ఎంత అన్యాయం చేయండి అంటే ఇంత చక్కటి బిల్డింగ్ కట్టి ప్రజల కోసం కట్టి పెడితే ఇంతవరకు దాన్ని వాడకంలోకి కూడా తీసుకురానియడం లేదు ఇప్పుడు ఈరోజు కేవలం మనం వాకింగ్కి వస్తామని చెప్పి దీన్ని బంద్ అక్కడ చూడండి ఆ కారు ఏదండి అది కమిషనర్ది కారు అంటే కమిషనర్ తన కారు చక్కగా అక్కడ పార్క్ చేసుకొని లాక్ చేసుకొని ఎవరు లోపలికి రాకుండా ఎవరు దీన్ని వాడుకోకుండా తను మాత్రం ఇక్కడ ఉన్నాడు ఫోన్ చేద్దామంటే ఫోన్ ఎత్తాడు ఒక మున్సిపల్ కమిషనర్ కానీ ఒక ముఖ్యమైన కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఒక గవర్నమెంట్ ఆఫీస్కు